పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొవ్వూరు గామన్ బ్రిడ్జి పై ఘటన చోటు చేసుకుంది. ఒకదాని వెకట ఒకటి లారీలు పరస్పరం ఢీకొన్నాయి. లారీల మధ్యలో ఒక కారు ఇరుక్కుపోయింది, నుజ్జునుజ్జైంది. ఓ వ్యాన్లోని ఫాస్ఫరస్ డైక్లోరైడ్ ద్రావణం లీక్ అయింది. ఇది గాలిలో కలిసి తర్వాత విషవాయువుగా మారే ప్రమాదం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సదరు వాహనాన్ని వేరే ప్రాంతానికి తరలించారు. ప్రమాదానికి గురైన 6 వారాల్లో 2 ప్రమాదాలమైన రసాయనాలను తీసుకెళ్లే వాహనాలు కావడంతో కొంత ఆందోళనకర పరిస్థితి నెలకొంది. కొవ్వూరు గవర్నమెన్ టోల్గేట్ వద్ద ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. సికింద్రాబాద్